श्रीनिवास गारु 1 మినిట్ మనతో మాట్లాడన పబ్లిక్ కాల్స్ ఉన్నారు సతీష్ గారు ప్రొద్దుటూరు నుంచి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు శర్మిలా గారు తెలంగాణలో పార్టీ పెడుతుంటే జగన్ గారి మీద నమ్మకం లేక ఆమె పార్టీ పెడుతుంది జగన్ గారికి సిద్ధాంతాలు నచ్చక ఆమె పార్టీ పెడుతుంది అంటున్నారు అందరూ ఒకవేళ జగన్ గారి సిద్ధాంతాలు నచ్చకను లేదంటే గాని ఆయన మీద వ్యతిరేకత భావన లేదంటే రాజన్న గారు అనుకున్న పాలన సాగించలేదని అనుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పెడతారు మొదటిది లేదు తెలంగాణ ఎందుకు పెడతారండి అది తెలంగాణలో పెట్టకూడదా ఎక్కడైనా పెట్టొచ్చు అది ఇప్పుడు ఎవరు ఏ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు ఇది ఒక స్ట్రాటజీ అంటున్నారు స్ట్రాటజీ కావాలి ఒక ప్లాన్ ఉంటుంది కదా ఎక్కడైతే మనకు పాజిబిలిటీ ఉందో ప్రస్తుతం కూడా అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళ అన్నే ఉన్నారు ఇక్కడైతే పాజిబిలిటీ ఉంటుందన్న నేపథ్యంలో ఆలోచించొచ్చు కదా సార్ ఇక్కడ పాజిబిలిటీ అంటే ఆమె కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు ప్రజెంట్ పార్టీ వైఎస్ఆర్సీపీ లేదు ఇక్కడ అక్కడున్న రెడ్డి గారి ఓట్లను లేదంటే రాజశేఖర రెడ్డి అభిమానులను గేమ్ చేసుకొని ఈమె కూడా పాలిటిక్స్ లో తనకంటే ఒక ఓన్ సిగ్నేచర్ ఉండాలని తాపత్రయపడుతుండొచ్చు అంత మాత్రానికి జగన్ గారితో విభేదించారని జగన్ గారు సిద్ధాంతాలు నచ్చలేదని మాట్లాడడం సరికాదు అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రస్థానం కోసమే ఒక మనకంటూ ఒక వే ఉండాలన్న నేపథ్యంలోనే పార్టీ పెడుతున్న ఊహాగానాలు వినబడుతున్నాయి సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమె కష్టపడి పార్టీని నిలబెట్టిన వ్యక్తులలో ఆమె ఒకరు ఎవరు ఒప్పుకున్నా కాదని అదే స్ట్రాటజీ అని ఎందుకు అనుకోకూడదు అంటున్నా సార్ నేను రైట్ థాంక్యూ సతీష్ గారు థాంక్యూ సతీష్ గారు మరో కాల్ నరని నాగు గారు అనకాపల్ నుంచి నమస్తే రాజేంద్ర గారు ప్యానల్ సభ్యులకు సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎవరన్నా ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి పొలిటికల్ పార్టీ స్థాపించుకోవచ్చు అండి సో తెలంగాణ స్టేట్ లో ఉన్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళే చేయాలని ఎక్కడ రూల్ లేదు మన రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది కాబట్టి ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు రేపు మాకు టీఆర్ఎస్ ఆంధ్రాకి వచ్చి పోటీ చేస్తాను కూడా వాళ్ళకు కూడా స్వాగతిస్తారండి అట్లీస్ట్ రాజ్యాంగం అయితే ఆపర్చునిటీ ఇస్తుంది రెండు శర్మిల గారు స్పీచ్ విన్నామండి మార్నింగ్ ఆవిడ ఒక స్టేట్మెంట్ చెప్పారండి రాజ్యాంగ రాజ్యం తీసుకుని రావాలని అసలు మన ఆంధ్రలోని తెలంగాణలోని ఈ పదం చాలా గట్టిగా వాడుతున్నారు సార్ రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అసలు ఈ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి సార్ అసలు రాజన్న రాజ్యం అంటే ఏంటండి అది 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 ఎవరు కరెక్ట్ గా విడమరి చెప్పట్లేదు జనాలకి అంటే ఉచిత పథకాలు ఇచ్చేయడమా లేక పబ్లిక్ డబ్బులతో ప్రైవేట్ సంస్థలను బలపరచడమా ఇదా అండి రాజ్యాంగం అంటే రాజన్న రాజ్యం అంటే వాట్ ఎగ్జాక్ట్లీ రాజన్న రాజ్యం అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అది మీరు జనాలు చెప్పండి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందుతుంది రాజన్న రాజ్యం వస్తే ఏం తీసుకుని వస్తారు అవి చెప్పండి అంతేగాని మీరు ఒక పదం వాడేసి ఏంటి సార్ రాజన్న రాజ్యం అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ మీరు ఫ్రీబీస్ ఇచ్చేసి పథకాలు ఇచ్చేసి ఇదే అది రాజ్యం కాదు సార్ డబ్బులు ఇచ్చేసి ఉచిత పథకాలు ఇచ్చేయడం దాన్ని అభివృద్ధి అంటారు సార్ సంక్షేమం వెల్ఫేర్ వెల్ఫేర్ అనేది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లో పనికి రాదు 70,000 కోట్లు అప్పు ఉంది సార్ సంవత్సరం కూడా తిరగలేదు చంద్రబాబు కంటే ఎక్కువ పులి చేస్తున్నారు మాకు ముందు చూపించి వెనకాల తర్వాత వచ్చే వాళ్ళకి కష్టాలు అది అది చెప్పకపోవాలంటే అది ప్రభుత్వం వైఫల్యం సార్ సో డెఫినెట్లీ ఇదే రాజ్యం రాజన్న రాజ్యం అంటే మీరు మార్చుకోండి దాన్ని ఎందుకంటే మాకు అప్పులతో కూడిన అభివృద్ధి వద్దు మాకు మాకు అభివృద్ధి ఎప్పుడు కావాలి మాకు మీరు జాబ్స్ క్రియేట్ చేయడం కావాలి మా అంటూ మా చేతితో మా అంటూ మేము తినేటట్టు చేయాలి అంతేగాని ప్రతిదానికి వెళ్ళి అడుగుకోవడం సార్ రైట్ థ్యాంక్ యూ అండి నాగు గారు మరో కాలం రండి శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే టీవీ వాళ్ళని తగ్గించండి టీవీ నుంచి దూరంగా రండి చెప్పండి నమస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం రాజ్యం జరుగుతుందా రౌడ్ల రాజ్యం జరుగుతుందా అది అప్పుల రాజ్యం జరుగుతుందా సార్ అలాగే తెలంగాణలో కూడా ఈ రాజ్యం రాజ్యం పెట్టి ఏం చేద్దామునండి ఆంధ్రప్రదేశ్ లో అప్పుల రాజ్యం రౌడ్ల రాజ్యం జరుగుతుంది కట్ట రాజ్యం జరుగుతూ లేదండి నా అభిప్రాయం అండి రాజ్యం రాజ్యం అంటే ఏంటి సార్ రౌడీ రాజ్యం అప్పుల రాజ్యం రౌడ్ రాజ్యం జరుగుతున్నాయి ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మరో కాలనండి శివ గారు అశ్వారావుపేట నుంచి రాజేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి శివ గారు ఇప్పుడు నాగు గారు కాకినాడ ఫోన్ చేశారు రాజన్న రాజ్యం అంటే ఏంటో నేను చెప్తాను వినండి చెప్పండి ఇప్పుడు 104
108 ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడగా తీసుకొచ్చిన అమ్మఒడి నాడు నేడు సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అదండి. ఇప్పుడు ఫోన్ చేసినోళ్ళు బాగా బలిసినోళ్ళు అయి ఉంటారు, వాళ్ళకి తెలియదు సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటో. సామాన్య మానవులకు తెలుస్తుంది అండి ఆ బాధ. కేజీ బియ్యం కూడా లేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి 100 లక్షల కోట్ల అప్పు ఉంది, ఏ మోడీ గారు ఎందుకు పెడుతున్నారండి ఈ పథకాలన్నీ? పడలేక ఏ గవర్నమెంట్ అని ఎందుకు పెడుతుందండి? తమిళనాడులో రేపు డబ్బులు ఎక్కువయ్యా, ఉచితం రైతులకు ఉచితం రేపు ఓటు కోసం. వాళ్ళు 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 అదే అన్నారు శివగారు, విన్నారా పూర్తిగా కాల్ విన్నారా? వెల్ఫేర్ అనేది తాత్కాలికంగా మాత్రమే, కానీ డెవలప్మెంట్ కావాలి, ఎంపవర్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి. అది సాధ్యం అవుతుందా? 70,000 కోట్ల అప్పు ఉంది. అవుతుంది. ముందు ముందు ఆ నాగు గారు జనసేన పార్టీ నాయకుడు ముందు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తే జాబ్లు వస్తాయండి. రైట్, దాంట్లో దూరకోకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీలో అన్ని పార్టీలు ప్రశ్నించాలండి. అన్ని పార్టీలు మిత్రపక్షం ఉన్నా మేము ప్రశ్నించట్లేదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిత్రపక్షం కాదు. లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ లైనే మీ బడ్జెట్ బాగుంది, మీరు గొప్ప వాళ్ళని లెటర్ రాసి తర్వాత స్టార్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, ఉక్కు కర్మాగారం గురించి పోతున్నా కానీ ఈరోజు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీని ప్రశ్నించారు ఒక విషయం చెప్పండి. ఏ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించారా, పోలవరం గురించి ప్రశ్నించారా, ఉక్కు కర్మా గురించి ప్రశ్నించారా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో ప్రశ్నించారా? మేము మిత్రపక్షం ఉన్నాం కాబట్టి ఏదైనా అన్యాయం జరిగితే నేను లెటర్ అన్ని ఇచ్చి వస్తున్నాం, లేకపోతే మనల్ని అడుగు వస్తున్నాం, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వస్తున్నాం. మాకు ఇచ్చిన 7% ఓట్లతోనే మా స్థాయిలో మేము ట్రై చేస్తున్నాం. ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేశారో ఒకసారి మీరు చెప్పాలి. ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, తీసుకొచ్చిందా? ఉక్కు కర్మ కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నాడు, ఉన్నది పోతుంటే మాట్లాడలేదు. పోలవరం నిధులను తీసుకొచ్చిందా? ఏం తీసుకొచ్చిందండి? నరేంద్ర మోడీని అడగాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలని ఇచ్చింది ప్రజలు, ప్రజల తరపున అడగాల్సిన ఆయన. 7% ఓట్లలో మేము మా స్థాయిలో మేము అడుగుతున్నాం, అది గమనించండి. వాళ్ళుగా జనసేన కార్యకర్తలు మీరు వైఎస్ఆర్సీపీ కన్వా కప్పుకుని మాట్లాడుతున్నట్టున్నారు, దాన్ని తీసేసి మాట్లాడండి. ఒక సామాన్య వ్యక్తిగా, సామాన్య మానవుడిగా, సమాజానికి ఉపయోగపడే మానవుడిగా మీ యొక్క అభిప్రాయాలను తెలియపరచిన శివ గారు. రైట్ రైట్, థ్యాంక్ యూ శివ గారు. మరో కాలండి శ్రీనివాసరావు గారు, మిర్యాలగూడ నుంచి. శ్రీనివాసరావు గారు. రాజేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటంటే అండి, మాకు ఇప్పుడు ఆంధ్ర నాయకుల పరిపాలనతోని విసిగెత్తిపోయి ఉండి తెలంగాణ ప్రాంతీయ అభిమానంతోని ఇప్పుడు తెలంగాణ డెవలప్ కావాలని పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం అండి. ఇప్పుడు మాకు ఆంధ్ర నాయకులతోని అవసరం లేదు, ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ చేసేది కూడా ఏం లేదు. తర్వాత మాకు రాజన్న రాజ్యం మాకెందుకండి, మాకు చంద్రశేఖరరావు గారు రామరాజ్య స్థాపన చేసిండి ఇక్కడ. ఇప్పుడు ఎవరికి ఏమి ఇబ్బందులు ఏం లేవు, ఆవిడ వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు. ఇప్పుడు మాకు ఫ్యాక్షన్ నాయకులు అవసరం లేదు, కుల దురహంకార నాయకులు అవసరం లేదు, ఇప్పుడు మత నాయకులు కూడా మాకు అవసరం లేదండి. ఇక్కడ మాకు రామరాజ్యం నడుస్తుంది, మాకు ఎవరితోని అవసరం లేదు ఇప్పుడు. అందుకని ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే అండి, ఇక్కడ వాక్యూమ్ లేదు, ఆవిడ వచ్చి చేసేది లేదు, ఆ కుటుంబ గొడవలు కూడా మాకు అవసరం లేదండి. ఇదండి నా అభిప్రాయం. ప్రచారం అయితే అవసరం లేదు, ఏం అక్కర్లేదండి. ప్రత్యామ్నాయంతో ఇప్పుడు అసలు అవసరమే లేదు, బ్రహ్మాండంగా నడుతూ. ఇప్పుడు రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి,